హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జాబ్ డెంట్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనకి జగనన్న విద్యా దీవెన అదేవిధంగా జగనన్న వసతి దీవెనకు సంబంధించి అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ అనేది స్టార్ట్ ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ మనకి దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది మీకు ఈ వీడియోలు అందిస్తాను కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎండ్ వరకు చూడండి అందుకంటే ముఖ్యంగా ఇప్పటి వరకు మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇక్కడ మనకు చూసుకున్నట్లయితే ఈ యొక్క ఈ నెల పంతొమ్మిది నుంచి జగనన్న విద్యా దీవెన అదేవిధంగా వసతి దీవెన నమోదు చేసుకోమని చెప్తున్నారు ఇక్కడ చూసినట్లయితే రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు విద్యా సంవత్సరానికి సంబంధించిన ఈ నెల పంతొమ్మిదో తేదీ నుంచి జగనన్న విద్యా దీవెన ఇక జగనన్న వసతి దీవెనకు నమోదు ప్రారంభం అవుతుందని సాంఘిక సంక్షేమ శాఖ జాయింట్ డైరెక్టర్ గారు చెప్పడం జరిగిందనమాట సో వివిధ కోర్సుల్లో అడ్మిషన్ పొందిన విద్యార్థులు ఎవరైతే ఈ సంవత్సరం జాయిన్ అవుతారో వాళ్ళందరికీ సంబంధించి అనమాట సో రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు విద్యా సంవత్సరానికి సంబంధించి విద్యార్థులు జ్ఞానభూమి పోర్టల్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నారు సో రిజిస్ట్రేషన్ బాధ్యత ఆయా కళాశాల ప్రిన్సిపల్దే అని చెప్పడం జరిగిందనమాట సో ఈ నెల ముప్పై ఒకటితో రిజిస్ట్రేషన్ గడువు కూడా ముగుస్తుందని కూడా క్లియర్గా మెన్షన్ చేశారు చూస్తున్నారు కదా ఈ యొక్క జగనన్న విద్యా దీవెన జగనన్న వసతి దీవెన రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు విద్యా సంవత్సరానికి కొత్తగా జాయిన్ అయిన విద్యార్థులందరూ కూడా ఈ నెల పంతొమ్మిది నుంచి రిజిస్ట్రేషన్ చేసుకోవాలని చెప్తున్నారు సో ఈ యొక్క రిజిస్ట్రేషన్ బాధ్యత ఆ వారు జాయిన్ అయిన కళాశాలదే అని చెప్తున్నారు కాబట్టి ఈ యొక్క విద్యార్థులు కూడా ఆ కళాశాలను సంప్రదించి ఈ యొక్క రిజిస్ట్రేషన్ చేయమని కూడా రిక్వెస్ట్ చేయొచ్చు సో ఈ నెల ముప్పై ఒకటితో రిజిస్ట్రేషన్ గడువు కూడా పూర్తి అయిపోతుందని చెప్తున్నారన్నమాట సో ఇది మనకి ఈరోజు జగనన్న విద్యా దీవెన వసతి దీవెన సంబంధించి లేటెస్ట్ న్యూస్ అప్డేట్ వీడియో నచ్చితే లైక్ చేయండి మరొక అడేట్తో మర కలుసుకుందాం థ్యాంక్ యూ